అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని, సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం April 28 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమైంది. నిర్మాతలు అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లేందుకు భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజెంట్ ట్రైలర్ను April 18 అభిమానుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సురేందర్ రెడ్డి, అఖిల్, సాక్షి వైద్య, డినో మ్యారియా, అనిల్ సుంకర, రసోల్ ఎల్లోర్ పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సినిమాకి కష్టపడ్డామని చెప్తుంటాం, కానీ ఏజెంట్ సినిమా కోసం బాగా కష్టపడింది అఖిల్ మాత్రమే. దాదాపు 2 ఏళ్ళుగా ఈ సినిమాపై వర్క్ చేస్తున్నా. ప్రతిరోజు వర్కౌట్ చేస్తూ 1.5 ఏళ్ళపాటు బాడీ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు, కానీ ఒక్కరోజు కూడా అలసటి చెందలేదు. సినిమా కోసం చాలా డెడికేటెడ్గా వర్కౌట్ చేశాడని చెప్పారు. నిర్మాత అనిల్ సుంకర్ లేకపోతే ఏజెంట్ సినిమా లేదని, ప్రతి విషయంలోనూ మా వెనుక ఉండి నడిపించారని, ఈ సినిమాలో మరో హైలైట్ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన సహకారం గొప్పగా అందించారని, సినిమా లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఏ రోజు రమ్మంటే ఆ రోజు షూటింగ్కి వచ్చారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇక బాలీవుడ్ నటుడు డినో మ్యారియా ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. ఎలాంటి అనుభవం లేని నూతన నటి సాక్షి వైద్య చాలా చక్కగా చేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా లుక్ ఇంత బాగా వచ్చిందంటే కేవలం సినిమాటోగ్రాఫర్ రసూల్ కారణం. ఈ సినిమా షూటింగ్ ఎన్నో అనుభూతులు పంచిందన్నారు సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమా April 28 రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి మీడియా సహకారం కావాలి. ఏజెంట్ ప్రేక్షకులు అభిమానులు అంచనాలు తగ్గట్టుగా ఉంటుంది. అఖిల్ ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఏజెంట్ మరో ఎత్తు. అఖిల్ ఎలాంటి పాత్రనైనా చేయగలుగుతాడు. నేను 50% మాత్రమే రాబట్టగలిగాను. ఈ సినిమాని అఖిల్ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరు. ఈ సినిమా అఖిల్ కోసమే చేశాను, 100% న్యాయం చేశానని అనుకుంటున్నాను. అఖిల్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్తున్నానన్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇక తాను ఏజెంట్ సినిమా నుంచి తప్పుకున్నట్టు వచ్చిన వార్తలను సురేందర్ రెడ్డి తప్పుబట్టారు. బుడాపెస్ట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో నేను కరోనా బారిన పడ్డానని, దాదాపు 6 నెలలు బుడాపెస్ట్ హాస్పిటల్లో ఉన్నానని, అందులో 20 రోజులు వెంటిలేటర్పైనే ఉన్నానన్నారు. బయటకు రాగానే నేను బతికాను, ఏదో ఒకటి చెయ్యాలి, ఇదే చేస్తానని సురేందర్ రెడ్డి చెప్పారు.